నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతంలో సిలికా శాండ్ మైనింగ్ సంబంధించి 2200 ఎకరాల భారీ దోపిడీకి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్పడుతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2200 ఎకరాలకు సంబంధించి మంత్రి సోమిరెడ్డి హవా నడిపిస్తున్నారని, ఆ ప్రాంతాలకు ఆయన బినామీ పేర్లతో సిలికా శాండ్ మైనింగ్ చేస్తున్నట్లు, 3 సిలికా శాండ్ మైన్లను కుల్లగొడుతున్నారని, అక్రమంగా రవాణా చేస్తున్నారని అన్నారు. 1700 ఎకరాలకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ చేసిన నిర్వాహక ఆధారాలతో సహా బయట పెడతామని స్పష్టం చేశారు. తప్పనిసరిగా 2019లో ప్రభుత్వం మారుతుందని, మారిన వెంటనే అవినీతికి పాల్పడుతున్న వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2200 ఎకరాల భారీ దోపిడీకి తెర తీయడం జరుగుతుంది అని చెప్పని గత సమావేశంలో నేను చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను ఏదైతే చెప్పానో, కోటా చెలకూర మండలాలకు సంబంధించి మోమిడి కొత్తపట్నం ప్రాంతాలకి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి సిలికా శాండ్కి సంబంధించి 670 హెక్టార్లు అంటే 1700 ఎకరాల భూమికి సంబంధించి, రిజర్వ్ ఫారెస్ట్ భూమికి సంబంధించి సిలికా శాండ్ మైనింగ్ కోసం ప్రతిపాదనలు పంపించాము అని చెప్పి ఏడీ మైన్స్ ఇచ్చినటువంటి వివరాలు. 1700 ఎకరాలు ఇప్పటికే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో దీనికి సంబంధించి సిలికా మైనింగ్స్ చేపట్టవచ్చు అని అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ప్రభుత్వానికి పంపించినటువంటి వివరాలు. కాబట్టి ఈరోజు మేము దీని గురించి చెప్పాం. 2200 ఎకరాలంటే మిగతా 500 ఎకరాలు ఈరోజు దానికి సంబంధించి గ్రామ పంచాయతీ తీర్మానాలు ఆ పరిస్థితిలో ఉన్నాయి. గ్రామ పంచాయతీ తీర్మానాలు వచ్చిన తర్వాత 500 ఇంకా 500 ఎకరాలకు దాటి కూడా అదనంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే 2200 ఎకరాలకు సంబంధించి సోమిరెడ్డి హవా నడిపిస్తున్నాడు అని ఎందుకు చెప్పామంటే, ఆ ప్రాంతానికి సంబంధించి బినామీ పేర్లతో సోమిరెడ్డి శాండ్ సిలికా శాండ్ మైనింగ్ చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పనండి. చంద్రమోహన్ రెడ్డి నేను చేయటం లేదని చెప్పి చిన్న పిల్లవాడిని అడిగినా సరే ఆ ప్రాంతంలో 3 మైనింగ్లకు సంబంధించినటువంటి సిలికా శాండ్ కొల్లగొడుతున్నాడు, అక్రమంగా రవాణా చేస్తున్నాడు, అక్కడ సిలికా శాండ్ మైనింగ్ సంబంధించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఈరోజు బినామీ పేర్లను పెట్టుకుని 1700 ఎకరాలు అధికారికంగా పంపించినట్టుగా అధికారులు ఈరోజు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఈరోజు మనం చెప్పాడు. నాకు సంబంధించి 2200 ఎకరాలు ఉందని చెప్పారు, 2200 కోట్లని, ఇంకెక్కడో 1000 కోట్లు ఉందని చెప్పి చెప్పారు. కాబట్టి నాకేదన్నా వస్తే 90% వాటా ఇస్తానంటున్నాడు. చంద్రమోహన్ రెడ్డి అక్రమ సంపాదనలో అవినీతిలో ఎవరు వాటాలు అడగటంలే, మాకు చంద్రమోహన్ రెడ్డి అవినీతి సంపాదనలో వాటాలు అవసరంలే. చంద్రమోహన్ రెడ్డి కావాలంటే సిగ్గు లేకుండా ఆయన సంపాదించుకుంటే సంపాదించుకోవచ్చు, కానీ అవినీతికి పాల్పడి ఆయన దాంట్లో మేము వాటా అడగం, మాకు అవసరంలే వాటా, మేమంత దిగజారి బతకటంలే చంద్రమోహన్ రెడ్డి లాగా అవినీతికి సంబంధించి వాటాలు పంచుతానన్నట్టుగా మేము స్పష్టంగా చెప్తున్నాం, ఆధారాలతో సహా బయటపడుతున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి 1700 ఎకరాలకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ తప్పనిసరిగా ఆ వ్యక్తి అనేటువంటి వాడు ఈరోజు చేసినటువంటి పొరపాటుకి 2019లో ప్రభుత్వం మారుతుంది. మారిన వెంటనే ఇటువంటి వ్యక్తుల్ని కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి వ్యక్తుల మీద ఉపేక్షించేది ఉండదు, వదిలిపెట్టేది ఉండదు. నిన్న ఈ రాష్ట్ర ఈ జిల్లాకు సంబంధించి జిల్లా యొక్క ప్రయోజనాలు కాపాడండి, ఇబ్బంది లేకుండా మైనింగ్ నిర్వహించమంటే జిల్లాకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కొల్లగొట్టేటువంటి విధంగా, ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పజెప్పేటువంటి విధంగా పనిచేసేటువంటి అధికారుల్ని ఏ విధంగా శిక్షించాలనేటువంటిది ప్రజలు ఆలోచన చేస్తారు. రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టేది ఉండదు అని చెప్పి సందర్భంగా